దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు నాంది పలుకుతా ఉన్నాం. ఎవరైనా కూడా దీవించేటప్పుడు మామూలుగా మనం వింటూ ఉంటాం, శతమానం భవతి అని చెప్పి దీవిస్తూ ఉంటాం. అంటే 100 ఏళ్ళు వరదిల్లండి అని చెప్పి దీవిస్తూ ఉంటారు. అలా 100 సంవత్సరాలు బతకాలని, ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు అని చెప్పి మనసారా కోరుకున్న ప్రభుత్వం మనది. అందుకనే ఎప్పుడూ జరగని విధంగా మనుషుల ఆరోగ్యం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల కూడా విపరీతమైన ధ్యాస కూడా పెట్టాం. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీని గతంలో ఉన్నదానికి చాలా చాలా మార్పులు చేసి రూపురేఖలు కూడా మార్చాం. 5 లక్షల దాకా వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చాం. గతంలో 1000కి లోపలనే ఉన్న రోగాలను, ప్రొసీజర్స్ను, ప్రొసీజర్స్ను ఏకంగా 2450 రోగాలకు, జబ్బులకు వర్తింపజేసేలా కార్యాచరణ కూడా చేశాం. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మన చేతుల్లో మన బ్రతుకులు ఉండవు. అలాంటి పరిస్థితే వచ్చినప్పుడు అదృష్టం బాగోలేక అలాంటి విపత్కర పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి గన చనిపోతే ఆ కుటుంబం తలడిల్లిపోతుంది. ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి ఊహించుకోవడమే కష్టమవుతుంది. నా పాదయాత్రలో చాలా సందర్భాలలో కూడా అటువంటి గాథలు, అటువంటి కథలు చాలా చూశాను, చాలా విన్నాను కూడా. అవన్నీ కూడా మార్పులు చేసేదానికి దిశగా మేనిఫెస్టోలో కూడా దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకంగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రకంగా చేసుకుంటూ కూడా పోయాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూలీ పనులు చేసుకుంటున్న వారు కానివ్వండి, లేదా ఈఎస్ఐ, పిఎఫ్ వంటివి లేకుండా అసంఘటిత రంగంలో ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకు బండిని ఈడ్చుకుంటున్న వాళ్ళు కానివ్వండి, దాదాపుగా ఇటువంటి కుటుంబాలన్నీ కూడా దాదాపుగా 1,30,00,000 కుటుంబాలు అప్రాక్సిమేట్గా మన రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ బీమా పరిధిలోకి రావడం జరుగుతుంది. కుటుంబంలో కుటుంబానికి సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉంటారో, కుటుంబ పెద్దగా ఎవరైతే ఉంటారో, ప్రతి కుటుంబానికి ఆ పెద్దను, ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తిని ఈ ఇన్సూరెన్స్ కవర్లోకి తీసుకుని రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇలాంటి కుటుంబాలన్నిటికీ కూడా ఆర్థికంగా బీమా కల్పించేందుకు ఈ వైఎస్ఆర్ బీమా పథకం అమలు చేస్తూ ఉన్నాం. పేద కుటుంబం మీద ఏ ఒక్క రూపాయి కూడా భారం పడకుండా పూర్తి వ్యయాన్ని మన ప్రభుత్వమే పూర్తిగా భరించే కార్యక్రమం కూడా చేస్తూ ఉంది. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు గల సంపాదించే కుటుంబ పెద్ద సహజ మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందేలా, 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల సంపాదించే కుటుంబం పెద్ద ప్రమాదంలో మరణించినట్లయితే, లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా కూడా ఇటువంటి వారికి, ఈ కుటుంబాలకు ₹5,00,000 బీమా పరిహారం ఇచ్చేట్టుగా ఈ వైఎస్ఆర్ బీమాను రూపొందించడం జరిగింది. 2021-22 సంవత్సరానికి గాను బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా ఈరోజు దాదాపుగా ₹750 కోట్ల వ్యయంతో మనందరి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ఉచిత బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ బీమా కోసమే ఈ 2 ఏళ్ల కాలంలో మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కూడా అక్షరాల 1307 కోట్ల రూపాయలని సందర్భంగా కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా। ఈ రోజు ఇటువంటి నిర్ణయం మనం తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని కూడా ఒక్కసారి వెనక్కి వెళ్లి చూడాల్సిన అవసరం కూడా ఉంది। కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 1వ తారీఖు నుండి 2020 అంటే నేటి సంవత్సరం 2000 ఏప్రిల్ నుంచి 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది। అంతవరకు కేంద్ర ప్రభుత్వం కొంత భాగము రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగము కలిపి ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేసే పరిస్థితి। ఈ ఏప్రిల్ 1 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ పథకం నుంచి తప్పుకుంది।